హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆక్వా బ్రాండ్ తెలుగు. నేను మీ నవీన్ తేజ్. ఫ్రెండ్స్, ఆక్వేరియంని మనం ఎంతో ఇంట్రెస్ట్తో మన ఇళ్లలోనూ మరియు ఆఫీస్లోనూ పెట్టుకొని అందంగా డెకరేట్ చేసుకుంటూ ఉంటాం. మరి కొంతమంది అయితే కొంచెం ఖర్చు చేసి వాటిని ఇంకా అందంగా తీర్చిదిద్దుకుంటారు. అయితే ఇక్కడ ఆక్వేరియం మెయింటెనెన్స్లో చేయకూడని పనులు, చేయాల్సిన పనులని కొన్ని ఉన్నాయి. ఈ విషయం తెలియక ఎన్నో తప్పులు చేసి చేపలకు హాని కలిగే పనులు చేస్తూ ఉంటాం. మరి ఈ ఆక్వేరియం మెయింటెనెన్స్లో చేయాల్సిన పనులేంటి, చేయకూడని పనులేంటి అనేది మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. అయితే వీడియోని ఎక్కడా కూడా మీరు స్కిప్ అవ్వకుండా చూడండి. ఇందులో నేను చెప్పబోయే ఫోర్త్ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్, ఇది అందరూ వినాల్సిన విషయం. కాబట్టి ఎవరు వీడియోని స్కిప్ అయితే చేయొద్దు. అంతేకాకుండా ఈ వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఆక్వా ప్లానెట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. పదండి, వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. సో మనం వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు ఆక్వేరియం మెయింటెనెన్స్లో చేయాల్సిన పనులు, చేయకూడని పనులు అని కొన్ని ఉంటాయని చెప్పుకున్నాం కదా. అయితే మొదటగా మనం ఆక్వేరియం మెయింటెనెన్స్లో చేయాల్సిన పనులు ఏంటో అనేది మొదటగా చెప్పుకుందాం. ఇందులో మొదటగా వచ్చేసి ఆక్వేరియంని క్లీన్ చేసేటప్పుడు ఆక్వేరియంలో ఉన్న వాటర్ మొత్తం తీసేసి ట్యాంక్ని శుభ్రంగా మనం కడుగుతూ ఉంటాం. ఇది అందరూ మేజర్గా చేసే పెద్ద తప్పు. సో ఇలా ఆక్వేరియం ట్యాంక్లో ఉన్న మొత్తం వాటర్ని తీసేసినట్టయితే ఆక్వేరియంలో ఉన్న చేపలు స్ట్రెస్కి గురవుతాయి. అంతేకాకుండా ఆక్వేరియం బ్యాలెన్సింగ్ కూడా కోల్పోతుంది. బ్యాలెన్సింగ్ అంటే ఆక్వేరియం పెట్టే ప్లేస్ కాదు, ఆక్వేరియంలో ఉండే వాటర్ యొక్క బ్యాలెన్స్ అనేది కోల్పోతుంది. ఇలా వాటర్ బ్యాలెన్స్ కోల్పోకుండా ఉండడానికి ఏం చేయాలంటే 25% ఆఫ్ వాటర్ని మాత్రం మార్చుకుంటూ ఉంటే బాగుంటుంది. సెకండ్ వచ్చేసి మీ ఆక్వేరియంలో ఉన్న లైట్, ఏదైతే మనం అందం కోసం లైట్ యూస్ చేస్తామో అది 24/7 మనం ఆన్ చేసే ఉంచుతాం. సో ఇలా ఆక్వేరియంలో ఉన్న లైట్ని మనం 24 గంటలు వెలిగిస్తూ ఉండకూడదు. సో ఇలా 24 అవర్స్ మనం ఇందులో ఉన్న లైట్ని మనం ఆన్ చేసి ఉంచినట్టయితే చేపలకి నిద్ర లోటు అనేది ఉంటుంది. అంటే చేపలు అనేది నిద్రపోవు, దీంతో చేప ఎక్కువగా స్ట్రెస్కి గురవుతూ ఉంటుంది. అంతేకాకుండా లైట్ ఎక్కువగా మనం యూజ్ చేయడం వల్ల వాటర్లో ఆల్గే కూడా త్వరగా పెరిగిపోయి దీనివల్ల ఏంటంటే మనం తక్కువ కాలంలోనే ఆక్వేరియం అనేది మనకి మురికిగా తయారయ్యినట్టు మనకి కనిపిస్తూ ఉంటుంది. దాంతో ఏంటంటే మనం ఎక్కువసార్లు మనం ఆక్వేరియంని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఆక్వేరియంలో లైట్స్ అనేది 24/7 ఆన్ చేయకుండా ఉంచండి. సో థర్డ్ వన్ వచ్చేసి మీ ఆక్వేరియంని ఎక్కువ ఎండ తగిలే ప్రదేశంలో, అంటే డైరెక్ట్గా సన్లైట్ పడే ప్రదేశంలో ఉంచకూడదు. అంతేకాకుండా కిటికీలు తలుపులకి ఎదురుగుండా ఆక్వేరియంని ఉంచకూడదు. దీని ద్వారా ఏంటంటే కిటికీ తలుపులకు ఎదురుగుండా మనం ఉంచినట్టయితే దుమ్ము ధూళి పడి ఆక్వేరియంలోనే వాటర్ పాడవటం జరుగుతుంది. సో ఫోర్త్ పాయింట్, ఇది చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్ ఏంటి అంటే మీరు కొత్తగా ఆక్వేరియం తయారు చేసుకొని ఇంటికి తెచ్చుకున్న రోజునే చేపల్ని అందులో వేయకూడదు. దీనికి బదులుగా మీరు ఏం చేయాలంటే ఒకరోజు ఈ కొత్త ఆక్వేరియంలో వాటర్ని అనేది నిల్వ ఉంచి క్లీన్ చేసుకున్న నెక్స్ట్ రోజున మాత్రమే మీరు ఇందులో చేపల్ని యాడ్ చేయాలి. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే మీ ఆక్వేరియంలో ఓవర్ క్రౌడ్గా ఫిషెస్ని వేయకూడదు. అంటే చేప తిరగడానికి కూడా ప్లేస్ లేకుండా ఎక్కువ చేపల్ని మీ ట్యాంకులో వేసినట్టయితే ఆ స్పేసింగ్ అనేది చాలా తక్కువ ఉండటం వల్ల ఇందులో ఉన్న చేపలు అనేది కొట్టుకోవడం జరుగుతుంది. తద్వారా చేపలు అనేది చనిపోయే అవకాశం ఉంది. కాబట్టి ఓవర్ క్రౌడ్ అనేది వేయకూడదు. సిక్స్త్ పాయింట్ ఏంటంటే ఓవర్ ఫీడింగ్. ఓవర్ ఫీడింగ్ అంటే చేపలే తినే ఆహారం కంటే ఇంకా ఎక్కువగా ఆహారం మనం వేయటం. అంటే మనం కొన్ని పనులు ఎక్కువ ఉండటం వల్ల ఏంటంటే ఒకేసారి చేపలకి ట్యాంకులో ఆహారం వేసేస్తూ ఉంటాం. అంటే తర్వాత మనకి కుదురుద్దో కుదరదు అని చెప్పి ఒకేసారి మనం వేసేస్తుంటాం. దీని ద్వారా ఏంటంటే చేప ఓవర్ ఫీడింగ్ తింటుంది. అంతేకాకుండా ఈ ఫుడ్ అనేది లోపల ఆక్వేరియంలో ఉండిపోయి అమోనియా అనేది ఎక్కువగా ఫామ్ అయిపోయే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఓవర్ ఫీడింగ్ అనేది తగ్గించుకోవడం మంచిది. సో ఫ్రెండ్స్, ఇవి ఆక్వేరియం మెయింటెనెన్స్లో చేయకూడని అతి ముఖ్యమైన పనులు. మరి ఆక్వేరియం మెయింటెనెన్స్లో చేయాల్సిన పనులు ఏంటనేది ఇప్పుడు చూద్దాం. సో ఇందులో మొట్టమొదటిగా ఏంటంటే మనం ఆక్వేరియంలో వాటర్ పోసేటప్పుడు ట్యాప్ వాటర్ని ఎక్కువ పడుతూ ఉంటాం. ఈ ట్యాప్ వాటర్ని మనం గమనిస్తూ ఉండాలి. అసలు ఆక్వేరియంకి pH వాల్యూ ఎంత ఉండాలో ముందు తెలుసుకొని మనం పోసే వాటర్లో ఆ pH వాల్యూ సరిపోతుందా లేదో చూసుకుని అప్పుడే మనం ఆక్వేరియం ట్యాంకులో వాటర్ అనేది యాడ్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా కొన్ని కార్పొరేషన్ వాటర్లో బ్లీచింగు
లేదా క్లోరిన్ ఇలా కలుస్తూ ఉంటాయి, అవి కలవకుండా చూసుకోవాలి. చాలామంది ఎక్కువగా మినరల్ వాటర్ని మేము యూజ్ చేస్తామని చెప్తున్నారు. అసలు ఆక్వేరియం ఫిష్కి, ఫ్రెష్ వాటర్ ఫిష్కి మినరల్ వాటర్ అనేది సూటబుల్ కాదు. ఒకవేళ ఉన్నా కూడా త్వరగానే చేపలు చనిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే మినరల్ వాటర్లో మీకు కెమికల్స్ అనేవి యాడ్ అవుతాయి కాబట్టి ఇవి చేపలకి హాని చేస్తాయి. అంటే ఎట్టి పరిస్థితుల్లో మీరు మినరల్ వాటర్ని వాడకూడదు. దీంట్లో సెకండ్ పాయింట్ అంటే ఈ ఆక్వేరియం మెయింటెనెన్స్లో చేయాల్సిన పనుల్లో అతి ముఖ్యమైన పని ఈ సెకండ్ పాయింట్ ఏంటంటే, చాలామంది ఆక్వేరియం వాటర్ ఏం చేసేటప్పుడు మనం ఇంట్లో వాడే పర్సనల్ యూజ్కి వాడే, అంటే బాత్రూమ్స్లోనూ లేకపోతే ఇతర పనులకి వాడే మగ్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన పర్సనల్ యూజ్కి ఏ మగ్స్ కానీ బాత్రూమ్స్లో వాడే మగ్స్ కానీ ఎట్టి పరిస్థితుల్లో మనం ఆక్వేరియంలో వాడకూడదు. వీటికంటూ సపరేట్గా ఒక మగ్ని మీరు ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. ఫోర్త్ పాయింట్, చేంజ్ 10% ఆఫ్ వాటర్. ప్రతి వారము కూడా మీ ఆక్వేరియంలో 10% ఆఫ్ వాటర్ చేంజెస్ అనేది చాలా ముఖ్యం. అంతేకాకుండా 2 వారాలకు ఒకసారి 25% ఆఫ్ వాటర్ అనేది మీరు మారుస్తూ ఉండాలి. తర్వాత ఎవ్రీ 20 డేస్కి మీరు ఆక్వేరియంని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. కానీ ఎప్పటికప్పుడు మాత్రం ఆక్వేరియం అడుగు భాగంలో వ్యర్థాలు మాత్రం క్లీన్ చేస్తూ ఉండాలి. వ్యర్థాలని అలా పెట్టుకొని వాటర్ చేంజ్ చేస్తే మాత్రం ఎలాంటి ఉపయోగం ఉండదు. ఎందుకంటే అమోనియా అనేది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి వ్యర్థాలు ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు మీరు క్లీన్ చేసుకుంటే బాగుంటుంది. ఫిఫ్త్ పాయింట్, పొరపాటున మీ ఆక్వేరియంలోని వాటర్ బ్యాలెన్సింగ్ కోల్పోయిందని మీరు గమనించినట్లయితే ఆ వాటర్లో వాటర్ కండిషనర్ని మీరు యాడ్ చేసుకుంటే వాటర్ అనేది బ్యాలెన్సింగ్లోకి వస్తుంది. ఇంకోటి ఏంటంటే, మీరు ఎప్పటికప్పుడు మీ చేపల్ని గమనిస్తూ ఉండాలి. ఏదైనా ఇన్యాక్టివ్గా ఉందా, లేకపోతే చేపల్లో ఏదైనా డిసీజ్ వచ్చిన ఛాయలు ఏమైనా కనబడుతున్నాయా అని మీరు చూసుకుని, ఇన్యాక్టివ్గా ఉన్నా లేకపోతే డిసీజెస్ బారిన ఏదైనా పడినా వెంటనే ఆ చేపని మీరు వేరే ట్యాంకులోకి బదిలీ చేసినట్టయితే మిగిలిన చేపలకి ఈ వ్యాధి సోకకుండా ఉంటుంది. సో లాస్ట్ పాయింట్ బట్ నాట్ లీస్ట్ పాయింట్ ఏంటంటే, మీరు ఆక్వేరియంలో వాడే ఫిల్టర్స్ని కానీ, స్పాంజ్ ఫిల్టర్ కావచ్చు, సబ్మెర్సిబుల్ ఫిల్టర్ కావచ్చు, వీటిలో ఏదైనా మీరు వాడినట్లయితే ఎప్పటికప్పుడు మీరు వాటిని క్లీన్ చేస్తూ ఉండాలి. అందులో స్పాంజెస్ని కానీ మీరు దాన్ని క్లీన్ చేస్తూ ఉండాలి. స్పాంజ్ ఫిల్టర్ వాడిన దాన్ని ఎప్పటికప్పుడు మీరు క్లీన్ చేస్తూ ఉండాలి. ఇవి క్లీన్ చేస్తా ఇందాక నేను చెప్పినట్టు ఆక్వేరియం అడుగు భాగాన ఉన్న చెత్త చెదారాన్ని మీరు క్లీన్ చేసుకుంటే వాటర్లో అమోనియా అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. ఇలా మీరు ఆక్వేరియం మెయింటెనెన్స్లో చేయాల్సిన, చేయకూడన అతి ముఖ్యమైన ఈ పాయింట్లు మీరు తెలుసుకున్నట్టయితే ఆక్వేరియం బిగినర్స్ ఎవరైతే ఉన్నారో వారు నిశ్చింతగా హ్యాపీగా ఈ ఆక్వేరియం మెయింటెనెన్స్ అనేది చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఈ వీడియో. ఈ వీడియో మీకు బాగా హెల్ప్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ని బట్టే నేను నెక్స్ట్ వీడియోస్ని నేను ఇంప్రూవ్ చేసుకుంటానికి ఉంటుంది. అంతేకాకుండా మీరు ఫస్ట్ టైం ఈ వీడియో చూసినట్లయితే ఆక్వా ప్లానెట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని ఇంట్రెస్టింగ్ మరియు లేటెస్ట్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో అంతవరకు సెలవు, నమస్కారం.